ఈ న్యూస్ కి స్వాగతం. మార్చి 5-6 తేదీల్లో కాకినాడలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు, జాతీయ రాష్ట్ర నేతలు రాక కాకినాడలో అఖిల భారత యువజన సమైక్య. ఏఐవైఎఫ్ 21వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 5-6 తేదీల్లో కాకినాడ నిర్వహించినట్లు మహాసభలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. మంగళవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఈ సందర్భంగా ప్రత్యేకేయులు మహాసభ సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 21వ మహాసభలు మార్చి 5-6 తేదీల్లో మన చారిత్రక నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి. విద్యా ఉపాధి చట్టం కోసం, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కును కోసం, అలాగే 18 ఏళ్ల వయసు వారికి ఓటు ఉండాలని, అదేవిధంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య మీద, అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఏకైక యువజన సంఘం అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్, దాని రాష్ట్ర మహాసభలో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య గారు వస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్సరులు ఎరుని బాబులు హాజరవుతున్నారు. ఈ కాకినాడ ప్రజలు ఈ మహాసభల్ని విజయవంతం చేయడం కోసం అందరూ ఎదురు వస్తున్నారు. గత నెల రోజులుగా మా యువజన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువజన పేటలో ఇంట్లో తిరిగి ఈ యువజన మహాసభలను జయప్రదం చేయాలని అడగడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్ద సహకారం ఇచ్చారు. అందుకని తమరు కూడా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, జయప్రదం చేయండి, అఖిల భారత సమైక్య రాష్ట్ర మహాసభలను ఓర్ దిలాలి అఖిల భారత.